హాయ్, వెల్కమ్ టు హాస్ యూ. నేను మీ మనోజ్. ఇటీవల కేంద్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పుడు ప్రజలందరి దృష్టి త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీదనే ఉంది. సో గతంలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, కాబట్టి త్వరలో నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. 2024-25 బడ్జెట్ పేద ప్రజలకు ఇంకా వేతన జీవులకు ఊరట కల్పించినట్లు ఒక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వేతన జీవులను అడ్డు వేస్తున్న నిర్మలా సర్కార్ ఈసారి ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతుందనే ఒక ఆతృత్వం అయితే ఉన్నది. సో ఇలాంటి నేపథ్యంలో సంవత్సరానికి 15 లక్షల నుంచి 17 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులకు ఆదాయ పన్ను రేట్లను తగ్గించినట్టు సమాచారం, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట కలిగించడానికి కేంద్రం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. సో కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని తెలుస్తుంది. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5% పన్ను ఉంటుందని సమాచారం. అయితే ఈ పన్ను మినహాయింపు 5 లక్షల వరకు ఉంటే బాగుంటుందని 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టున్నారు. సో రాబోయే బడ్జెట్ మోదీ 3.0 ప్రభుత్వ ఆర్థిక ఎజెండాను వివరిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 2 సార్లు మోదీ సర్కార్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 3.0 కదా, సో ఎలాంటి సంస్కరణలు ఉంటాయనేది చూడాల్సింది. సంకీర్ణ ప్రభుత్వ కట్టుబాట్లకు తగిన విధంగా వనరులను పొందుతూనే సీతారామన్ ద్రవ్యోల్బణం పెరగకుండా ఆ వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎజెండా భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చడం లక్ష్యంగా పెట్టింది. సో వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, ఇంకా మూలధన వ్యయాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక ఏకీకరణను కొనసాగించడానికి ఆదాయ వృద్ధిని పెంచడం రాబోయే బడ్జెట్లో కీలక అంశాలుగా ఉన్నాయి. సో మొత్తం మీద ఓవైపు ప్రజలకు అనుకూలమైన విధి విధానాలను రూపొందించడమే కాకుండా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేయనున్నారు. సో జూన్ 20 ఆర్థిక మంత్రి పరిశ్రమ వాటాదారులతో ప్రీ బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారు. ఇది మోదీ 3.0 కింద మొదటి కేంద్ర బడ్జెట్ అవుతుంది. సో అయితే నిర్మలా సీతారామన్ ఇందులో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి 6 పూర్తి బడ్జెట్లు, 1 తాత్కాలిక బడ్జెట్తో కూడిన 7 వరుస బడ్జెట్లు ప్రజెంటేషన్ సీతారామన్ ప్రవేశపెట్టారు. సో ఈసారి ఎలాంటి ఉపశమనం, ఒక రకంగా వేతన జీవులు కలిగిస్తారో మీరు చూడాల్సిందే. సో ఈ బడ్జెట్పై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హాస్టాగ్యూ.